వలన ఆ రెండింటి లక్షణాలు కలిసి ఉన్న మూడవది ఏర్పడుతుంది అలా కలిసిన ఈ మిశ్రమము కలయిక మనస్సులో ఉండే ఒక మానసిక స్థితిని తెలుపుతుంది జ్ఞానము విచక్షణ పర్యవసాన నిర్ణయము ఇవి పైన ఉన్న స్థితికి లోబడి ఉంటాయి నేను దీన్ని మరింత వివరించాల్సిన అవసరం లేదు కానీ ఒక విషయాన్ని జోడిస్తే సరిపోతుంది రెండు ఆలోచనలు మాత్రమే కాకుండా రెండు అభిప్రాయాలు కలిసినప్పుడల్లా తరచుగా అది మన వద్దనున్న సమాచారాన్ని మెరుగుపరుస్తుంది తద్వారా మనం మరింత విచక్షణ చూపగల జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది కానీ ప్రపంచం యొక్క లేదా ఇతరుల అభిప్రాయాలు వ్యక్తిగత అభిప్రాయాలతో విభేదిస్తున్నప్పుడు మనం తరచుగా కలవరపడతాం ఈ సమాచార నిధి పెద్దదిగా ఉన్నంత వరకు ఇది జరగకూడదు ఇది ఎంత విరుద్ధమైనప్పటికీ మనం తీర్పు చెప్పకుండా పక్షపాతం లేకుండా ఉంటే సరైన నిర్ణయం తీసుకోవడంలో ఇది మనకు సహాయపడుతుంది ఒకే వస్తువు ఉన్నప్పుడు ఆలోచనలకు ప్రేరణ ఉండదు అది వేరు అనే భావన కాని సంకలనం వ్యవకలనం అభివృద్ధి విభజన ఇవేవీ కూడా ఉండే అవకాశం లేదు ఎప్పుడైతే వస్తువు ఒక్కటే ఉంటుందో అప్పుడు జ్ఞానము చర్య ఆనందము అనేవి ఎక్కడ ఉంటాయి మీరు ఈ భావనను అన్వేషించాలి ఈ విశ్వంలో నేను ఒంటరిగా ఉంటే ఏమి చేయాలి వివక్ష ఏమవుతుంది ఎంపికల మాట ఏమిటి భవిష్యత్తు గతము ఏమవుతుంది ఎక్కడైతే ఒక్కటి కాకుండా రెండు విషయాలు ఉంటాయో అప్పుడు ఆ రెండింటి కలయిక వలన మూడవ స్థితి ఏర్పడి మరి దానితో పాటు ఇది అది నీవు నేను మొదలైన పరస్పర భేదములు కూడా ఉత్పన్నమవుతాయి రెండు విషయాలు కలిసినప్పుడు వాటి కలయికకు సూత్రమైన ఆ ముడి మధ్యలో ఉంటుంది దానికి పై చివరిలో ఒక విషయము క్రింది కొసలో రెండవ విషయము ఉంటాయి ముడివేసుకొని మధ్యస్థముగా ఉండేది మనస్సే దానికి ఒక చివర ఉన్నతమైన చైతన్య స్థితి మరి రెండవ చివర జడత్వము లేదా అచేతన స్థితి అని పిలువబడే స్థితి ఉంటాయి మనస్సు ఈ రెండింటి ఛాయలను ప్రభావాలను తనలోనికి గ్రహిస్తుంది అందువలన అది చేతనత్వము జడత్వము కలిసిన గ్రంథిగా తయారవుడితో పాటు ఏ విషయాన్నైనా ఆలోచించి అర్థం చేసుకోవడం మనస్సుకు తప్పనిసరి అవుతుంది ఇది దాని విశేష ధర్మం కొన్నిసార్లు పైకి వెళ్ళి కొన్నిసార్లు క్రిందకు వచ్చి మరికొన్నిసార్లు మధ్యన అచేతన స్థితిలో అది ఉండిపోతుంది ఈ మూడు కూడా దాని సహజ స్వభావాలే తలపై భాగంలోను కాళ్ళు క్రింది భాగంలోనూ ఉంటాయి మనస్సు మధ్య భాగంలోనే ఉండి ఆ రెండింటికి కదలికను కలుగజేస్తుంది సత్వము పై స్థానంలోను తమస్సు క్రింది భాగంలోనూ ఉంటాయి మనస్సు మధ్యలో ఉండి ఆ రెండింటిలో చలనాన్ని కలుగజేస్తూ తన పని తాను చేసుకుంటూ పోతుంది మొదటి స్థితి కర్మ రెండవ స్థితి అర్థం చేసుకునుట మూడవ స్థితి ఆనందము ఈ మూడు స్థితులలోనూ మనస్సు తిరుగుతూ వాటి ఫలితాలైన కదలిక అర్థం చేసుకునుట స్థిరత్వము అనే పరిణామాలకు దారితీస్తుంది కదలిక అనేది కర్మ అర్థం చేసుకోవడమే జ్ఞానము స్థిరత్వమే ఆనందము ఈ మూడింటిలో జ్ఞానము అనేది మిశ్రితమైన మధ్యంతర స్థితి అందువలన మనస్సు స్థూల శరీరము అనేకత్వము యొక్క క్షేత్రములలో అనేకత్వమనే స్థితిలో మెలుగుతూ లోక వ్యవహారాలను అన్నింటినీ తెలివితేటలతోనూ విచక్షణతోనూ నడుపుకునేవాడు కేవలం అజ్ఞాని మాత్రమే లాలాజీ మహారాజ్ మన దైనందిన జీవితాలను చక్కగా వివరిస్తూ ఉన్నారు భిన్నత్వంలో మునిగి ఉన్నవాడు అజ్ఞాని ఏకత్వమునందు మునిగి ఉన్నవాడు జ్ఞాని ఆధ్యాత్మిక జ్ఞానం కలవాడు దీని అర్థం వస్తు ప్రపంచంతో మిమ్మల్ని మీరు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించకండి దానికి మిమ్మల్ని సాక్షిగా గుర్తుంచుకోండి అది మనందరిలో ఎప్పుడూ ఉంటుంది ఈ ఉదయమే నేను జూమ్ కాల్లో కొంతమంది మన అభ్యాసులతో చర్చిస్తున్నాను మనం ప్రతిచర్య చేస్తున్నప్పుడు మనం అలలను సృష్టిస్తాం మన ప్రతిస్పందన కూడా అలలను సృష్టించగలదు అయితే ప్రతిచర్యలు ఇతరుల నుండి చాలా ప్రాణాంతకమైన ప్రతిస్పందనలను కలిగిస్తాయి లేదా ఇతరుల నుండి ప్రతిచర్యలకు కారణమవుతాయి హృదయం నుండి వచ్చే ప్రతిస్పందనలు ఏమాత్రమో ప్రమాదకరం కాదు నిజానికి అవి సున్నితమైనవి అహింసాత్మకమైనవి మీరు ప్రతిచర్య చేసేటప్పుడు మన శక్తి చక్రాలు లేదా మనం గ్రంథులు అని పిలిచే మన చక్ర వ్యవస్థకు ఏమి జరుగుతుంది ప్రతి చక్రానికి ఏమి జరుగుతుందో గమనించేందుకు ప్రయత్నించండి మీరు మీ హృదయం నుండి చాలా ప్రేమతో ప్రయత్నిస్తున్నప్పుడు ముఖ్యంగా హృదయ చక్రానికి ఏం జరుగుతుంది ప్రతిచర్యకు బదులుగా అనేకత్వానికి ప్రతిస్పందించే బదులుగా మొత్తం దృశ్యానికి సాక్షిగా ఉంటూ హృదయానికి ఏం జరుగుతుందో చూడండి మాస్టర్ యొక్క స్మరణలో హృదయం నుండి ప్రేమ వెల్లువవుతుండగా సాక్షిగా ఉన్నప్పుడు హృదయం యొక్క స్థితిని గమనించండి అప్పుడు మీరు నిరంతర స్మరణ సాక్షిగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు ఇంకా అన్ని వేళలా ప్రతిచర్యాత్మక మానసిక స్థితిని కలిగి ఉండడం ఎంత ప్రాణాంతకమో కూడా మీరు చూస్తారు హృదయం నుండి వచ్చే ప్రతిస్పందనలు గొప్పవే అయినప్పటికీ సాక్షిగా ఉండడం ఎల్లప్పుడూ అత్యంత ప్రేమతో మాస్టర్పై నా దృష్టిని కేంద్రీకరించి సాక్షిగా ఉండడం విజయాన్ని సాధించగలదని నేను అనుకుంటాను ప్రతి దృష్టాంతంలో హృదయ చక్రం భిన్నంగా స్పందిస్తుంది అది పూర్తిగా తెరుచుకున్నా లేదా మూసి ఉండిపోయినా అది మన వైఖరిపై ఆధారపడి ఉంటుంది మొత్తం సంభాషణను లేక పరస్పర చర్యను ఎలా అందుకుంటున్నామన్న వైఖరిపై ఆధారపడి ఉంటుంది కనుక అది అనేకత్వంతో మన ప్రమేయం గురించి అనేకత్వం అనేక మంది వ్యక్తులు అనేక మార్గాలతో మనం చేరడంలో తప్పులేదు మనం ఒక సమయంలో ఒక మార్గంలో నైపుణ్యం సాధించాలి మీరు అత్యంత ప్రేమతో అంతరాత్మతో గురువుతో అనుసంధానమై ఉంటూ ఒక మార్గంలో నైపుణ్యాన్ని సాధించగలిగితే ఆ ఒక్క మార్గమే స్థితప్రజ్ఞ జీవితాన్ని నిర్ధారిస్తుంది అది సమతుల్య జీవితాన్ని నిర్ధారిస్తుంది ఒకదాని తరువాత ఒకటిగా సంస్కారాలు ఏర్పడని జీవితాన్ని నిర్ధారిస్తుంది ప్రతిచర్యలు ఎల్లప్పుడూ సంస్కారాలను ఏర్పరిచే ప్రతిచర్యల గొలుసును సృష్టిస్తాయి మీరు అలాగే ఉంటే ప్రతి సాయంత్రం మిమ్మల్ని మీరు నిర్మలీకరణ చేసుకోవడంలోనే బిజీగా ఉంటారని భావిస్తాను మనకు ఒక పద్ధతి అందమైన మార్గదర్శకత్వం ఉండగా అలాంటి జీవితం గడపడంలో అర్థం లేదు మనకు గొప్ప మాస్టర్లు ఉన్నారు అనుక్షణం వారితో హృదయపూర్వక అనుసంధానం మాత్రమే లేదు కనుక నేను మీకు షేర్ చేసి చదివి వినిపించిన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి భిన్నత్వంలో మునిగి ఉన్నవాడు అజ్ఞాని ఏకత్వమునందు మునిగి ఉన్నవాడు జ్ఞాని ఆధ్యాత్మిక జ్ఞానం కలవాడు ఎవరైతే స్థూల శరీరము మనస్సు యొక్క మంచి చెడ్డ పుణ్యము పాపము మొదలైన పరస్పర వ్యతిరేక ద్వంద్వభావముల కార్యక్షేత్రముల నుండి దానిలో లీనమై లేదా దానివైపు మొగ్గు చూపి తన కార్యకలాపాలను నెరవేర్చుకుంటూ ఉంటాడో అటువంటి వాడు అజ్ఞాని ఎవరైతే స్థూల శరీరము మనస్సులు యొక్క క్షేత్రాన్ని విడిచిపెట్టి కారణ శరీరమనే ఆత్మతో తన హృదయాన్ని అనుసంధానం చేసుకొని ఆ ఆత్మలోనే సుఖ సంతోషాలు ఆనందానుభూతి స్థితప్రజ్ఞ స్థితిలో తేలియాడుతాడో లేదా ఆ స్థితి వైపు మొగ్గు చూపుతాడో అతడే అసలైన జ్ఞాని అతడు ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాడు ఇక్కడ తనతో అనుసంధానం అవ్వమని చెప్పేందుకు లాలాజీ మహారాజ్ సంకోచించి ఉండవచ్చు అందుకే ఆయన మీ కారణ శరీరంతో అనుసంధానం కండని చెప్పారు మనలో చాలామంది ఈ కారణ శరీరం కనీసం ఎక్కడుందో కూడా ఖచ్చితంగా గుర్తించలేం అలాంటప్పుడు కారణ శరీరంతో అనుసంధానం అవ్వడం చాలా కష్టం అందువల్ల మాస్టరుతో అవడమే ఉత్తమం కనుక ఈ రోజు ఈ ప్రత్యేక పఠనం చాలా ప్రత్యేకమైనది మన రోజువారి వ్యవహారాలలో ఏమి చేయాలో ఆయన మనకు ఇస్తున్న సూచనలను చూడండి